రోసయ్య గారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సహచరులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికి కూడా నమస్కారం. రోసయ్య గారి గురించి మాట్లాడాలి అంటే 50 సంవత్సరాల సుదీర్ఘమైన ఆయన రాజకీయ అనుభవము, చట్టసభలల్లో వారు పోషించిన పాత్ర, వారు ఏ నాయకుడికైతే తోడుగా ఉంటారో ఆ నాయకుడికి వచ్చే సమస్యల్ని పరిష్కరించడంలో ఒక ట్రబుల్ షూటర్గా, అదేవిధంగా ప్రతిపక్షాలకు ఒక ట్రబుల్ మేకర్గా చట్టసభలలో తన పాత్రను రాబోయే మరో 50 సంవత్సరాలు కూడా గుర్తుండే విధంగా చట్టసభలలో వారి పాత్రను పోషించారు. పరిపాలన దక్షుడిగా, గాంధేయవాదిగా, కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా శ్రీమతి సోనియా గాంధీ గారికి అత్యంత ప్రీతిపాత్రుడైన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడిగా మొన్న పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సిపిపి సమావేశం జరిగినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు రోసయ్య గారి గురించి ప్రత్యేకంగా అడిగి సిపిపి సమావేశంలో వారి మరణానికి ప్రత్యేకంగా నివాళులు కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు అర్పించే విధంగా అక్కడ చర్యలు తీసుకున్నారు. అంటే గాంధీ కుటుంబానికి రోసయ్య గారు ఎంత సన్నిహితులో, ఎంత అభిమానులో, ఆ ఒక్క సంఘటన మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను మొదట శాసనమండలి సభ్యుడిగా వచ్చినప్పుడు కొన్ని అంశాలను ప్రస్తావిస్తే రోసయ్య గారు తనదైన శైలిలో సమాధానం చెప్పిన తర్వాత సభ వాయిదా పడ్డాక నన్ను పిలిపించుకొని ప్రత్యేకంగా పేరు, ఊరు, వివరాలు అన్నీ అడిగి నీలో చదవాలన్న ఆలోచన, మాట్లాడాలన్న తాపత్రయం, పట్టుదల ఉన్నది, శాసనసభలో ఉండే లైబ్రరీకి వెళ్ళి నువ్వు వీలైనంత మేరకు ఎక్కువ సమయాన్ని అక్కడ గడుపు, చట్టసభలలో చదువుకొని వచ్చే మాట్లాడే వాళ్ళు తగ్గుతున్నారు, నువ్వు ఆ దిశగా ప్రయత్నం చెయ్యి అని చెప్పి వారు సూచన చేసిండ్రు. వారి సూచనల మేరకు ఎప్పుడు కూడా శాసనసభలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, వివిధ సందర్భాలలో ఏ అంశం ప్రస్తావించాల్సి వచ్చినా, ఈవెన్ ప్రెస్ మీట్లలో పెట్టే మాట్లాడే సందర్భంలో కూడా వారు ఇచ్చిన సూచనను గుర్తు చేసుకొని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటి పట్ల అవగాహన కల్పించుకొని మాట్లాడడంతో ఈరోజు రాష్ట్ర స్థాయిలో 2 రాష్ట్రాలలో కూడా గుర్తింపు వచ్చింది. వారు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా, అంటే ఒక ప్రజాప్రతినిధి, ప్రజలెన్నుకున్న ప్రజానాయకుడుగా ఇన్ని హోదాలు నిర్వహించి ఏ వివాదం లేకుండా 50 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో గొప్ప పేరు సంపాదించిన వ్యక్తి, దేశంలోనే వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళల్లో రోసయ్య గారు ఒకరు అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. 6 అడుగుల ఆజానుబాహుడు, తెలుగు ధనానికి పంచకట్టు ద్వారా ఒక గొప్ప కీర్తిని, గుర్తింపును, వారిని చూడంగానే గౌరవించాలి, వారు నడుచుకుంటూ వస్తుంటే ప్రతిపక్ష శాసనసభ్యులైనా పడని వాళ్ళైనా లేచి నించోని వారికి నమస్కారం పెట్టాలనే విధంగా వారి వ్యవహార శైలి ఉండేది. అలాంటి నాయకుడు లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి తీరని లోటు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ గారిని, శ్రీమతి సోనియా గాంధీ గారికి, డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు నాకు చెప్తే వారికి నేను చెప్పడం జరిగింది కార్యక్రమం ఉందని, ఏఐసిసి ప్రతినిధిగా మీరు మాట్లాడండి, ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, ప్రత్యేక ప్రతినిధిని పంపించలేకపోయినా ఏఐసిసి నుంచి ప్రతినిధిగా మీరే మాట్లాడి వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని, కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా కుటుంబానికి అండగా ఉంటుంది అని చెప్పి వారికి చెప్పండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నాకు సూచన చేసిండ్రు. రోసయ్య గారి కుటుంబానికి ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, వారి లేని లోటును ఎవరు తీర్చలేరు, కాంగ్రెస్ పార్టీలో కానీ, తెలుగు రాష్ట్రాలలో, రాజకీయాలలో కానీ. అలాంటి వ్యక్తి లేకపోవడం బాధాకరం, కానీ వారిచ్చిన స్ఫూర్తి, వారిచ్చిన ఆలోచన మన ముందు ఉన్నది.
వారిని గౌరవించడం, వారిని గుర్తు చేసుకోవడం అంటే వారు ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు సాగడమే. ఈనాడు రాజకీయాలలోకి రావాలనుకుంటున్న వాళ్ళు రోసయ్య గారి నుంచి స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉన్నది. చట్టసభలలో వారు మాట్లాడిన చర్చలలో వారు భాగస్వామ్యాన్ని గమనిస్తే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. చాలా విషయాలను మనం పాటిస్తే మనం కూడా రాణించడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లే విషయంలో రోసయ్య గారిని స్ఫూర్తిగా తీసుకొని, ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా ఒక్క అంశాన్ని నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఒక జర్నలిస్ట్ మొన్న నాతో పంచుకున్నాడు, రోసయ్య గారు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి అధ్యక్షుడి పదవి నుంచి వారు వైదొలిగిన తర్వాత చాలామంది ఇంకా పెద్ద పదవి కావాలనో లేదా నాకు ఏ పదవి వద్దనో పక్కన కూర్చుంటారు. కానీ రోసయ్య గారు పీసీసీ అధ్యక్ష పదవి పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ అధికార ప్రతినిధిగా బాధ్యత తీసుకొని కాంగ్రెస్ పార్టీ వాణిని, కాంగ్రెస్ పార్టీ బాణిని వినిపించి ఏకైక అధికార ప్రతినిధిగా పాలక పక్షాన్ని ముప్పు తిప్పలు పెట్టి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి వారి విశేషమైన కృషి చేసిందని చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఒక పీసీసీ అధ్యక్ష బాధ్యత నిర్వర్తించిన తర్వాత కొత్త పీసీసీ అధ్యక్షుడు వచ్చిన తర్వాత పాత పీసీసీ అధ్యక్షుడు ఒక అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించిండ్రంటే వారు ఎంత నిరాడంబరుడో, వారు పార్టీ కోసము ఎంత కట్టుబాటుతో పనిచేసిండ్రో, ఈ ఒక్క సంఘటనను మనం గుర్తు చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులైన చంద్రశేఖరరావు గారికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా ఒక విజ్ఞప్తి చేస్తున్నా. రోసయ్య గారు, మర్రి చెన్నారెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారితో పోలిస్తే సమకాలీన రాజకీయాలలో ఏమాత్రం తక్కువ కాదు. హైదరాబాద్ నడిబొడ్డున అందరూ గౌరవించే విధంగా రోసయ్య గారి స్మృతి వనాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలి, స్థలం కేటాయించాలి, నిధులు కేటాయించాలి. ఇదే రోసయ్య గారికి మనం ఇచ్చే గౌరవం. రోసయ్య గారిని ఆదర్శంగా తీసుకోవాలి అంటే హైదరాబాద్ నగర నడిబొడ్డున గత ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు జైపాల్ రెడ్డి గారికి ఏ విధంగా అయితే స్థలం కేటాయించి స్మృతివనం నిర్మించినరో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే రకమైన స్మృతివనం నిర్మించి రోసయ్య గారికి ఘనమైన నివాళులు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున మనం తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సగౌరవంగా నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా విజ్ఞప్తి చేస్తున్న, రోసయ్య గారి అభిమానిగా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సూచన చేస్తున్న, హైదరాబాదు నడిబొడ్డులో రోసయ్య గారి పేరు మీద స్థలం కేటాయించండి. వారి స్మృతి వనం నిర్మించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఒక ఆదర్శమైన రాజకీయాలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా.